Hello, Namaste guys. Hope everyone is doing great. Today's video is how to analyze the bank stocks. This topic is in detail. Why are you looking at bank stocks separate? Any company stocks lo balance sheet chadadam veru, bank stocks lo balance sheet chadadam veru. For example, bank sector is separate on the balance sheet gaani, profit and loss statement gaani. Endukante bank ki product maname kabatti. Okay na? Meeru idu gurtinchukondi. Meerda ee company chusina product anevi some x tangible or intangible ayi untadi. Kan banks ki product matram maname. Okay? Ippudu nenu enduku bank stocks different ani cheppadaniki meeku oka example chupistanu. ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను స్క్రీన్ ఆ వెబ్సైట్కి వెళ్తాను. మనం అన్ని బ్యాంక్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి, 4,41,099 crores. ఓకే, దీని తాలూకు డెట్ చూడండి, 41 lakhs ఉంది. ఓకే, అంటే 4 lakhs దాని క్యాపిటలైజేషన్ అయితే 41 lakhs అప్పు ఉండడం ఏంటి? మీకు ఆ కన్ఫ్యూజన్ వచ్చిందా? పోనీ ఇంకో బ్యాంక్ చూద్దాం. హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి ఫేమస్ బ్యాంక్. ఇక్కడ చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ 8 lakh crores, కానీ డెట్ చూడండి 15 lakh crores, చాలా ఎక్కువ. ఇంకోటి ఇంకేం బ్యాంక్ ఉంది? ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 lakh crores, దీనికి డెట్ 11 lakh crores. ఓకే, మీకు ఈ పాటికి సొల్యూషన్ అర్థమైపోయి ఉండాలి. ఈ డెట్ అనేది మనం డిపాజిట్ చేసిన అమౌంటే. ఓకేనా? మనం డిపాజిట్ చేసిన ఫండ్స్ అన్నీ ఎందుకు డెట్ రూపంలో చూపిస్తున్నారంటే, ఇప్పుడు మనం డిపాజిట్ చేసినవన్నీ బ్యాంకు ఉంచుకొని మనకు నచ్చినప్పుడు ఇస్తుంది కదా. దానికి అర్థం ఏంటంటే రీపేయింగ్ మాట. వాళ్ళ దగ్గర ఉంచుకొని మనకు నచ్చినప్పుడు మళ్ళీ పే చేయడమే రీపేయింగ్ మాట. అదంతా డెట్ కింద వస్తుంది అన్నమాట. అందుకే బ్యాంక్ స్టాక్స్లో ఫస్ట్ మీరు చేయాల్సింది డెట్ కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? సెకండ్ థింగ్, మనం చూడాల్సింది బ్యాంక్ స్టాక్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ అంత ఎక్కువ కనబడదు. బట్ మనం ఎలా చూడాలి అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ అనుకున్నాను, ఫర్ ఎక్స్ పర్సన్ నా దగ్గర 10,000 డిపాజిట్ చేశాడు. ఓకే, నేను తనకి 5% ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు తను నాకు డిపాజిట్ చేశాడు, నేనేం చేస్తాను ఆ 10,000తోని నేను లెండింగ్ చేస్తాను. లెండింగ్ బిజినెస్ అంటే నేను వడ్డీ వ్యాపారం చేస్తాను అనమాట. నేను అక్కడ నుండి మినిమం 15% అయినా నేను రిటర్న్ పొందుతాను అనమాట. ఇప్పుడు నాకు 15% వస్తుంది కదా రిటర్న్, దాంట్లో 5% తీసేస్తే నాకు 10% ప్రాఫిట్ మాట. ఓకేనా? రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే లెండింగ్ మైనస్ డిపాజిట్ మాట, డిపాజిట్ హోల్డర్ కస్టమర్ మాట. 15% మైనస్ 5%, 15% నాకు వస్తుంది, నేను 5% కస్టమర్స్కి ఇచ్చేయాలి. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ 10%. ఓకేనా? మీరు ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా ఫ్యాక్టర్స్లో డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే కాసా రేషియో. కాసా రేషియో అంటే ఏంటంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ రేషియో మాట. ఫస్ట్ కరెంట్ అకౌంట్ ఒక వాల్యూ ఉంటుంది, ఏంటంటే డిపాజిటర్స్ వస్తూ ఉంటారు, దానివల్ల మనం ఇంట్రెస్ట్ ఏం పే చేయక్కర్లేదు, దానివల్ల మనం లెండింగ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్ ఏంటంటే ఫిక్స్డ్ సేవింగ్స్ అకౌంటు, రెగ్యులర్ సేవింగ్స్ అకౌంటు, రకరకాల సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ప్రతిదీ అదంతా వెళ్ళిపోతున్నట్టే మన దగ్గర నుండి 5% 10% కస్టమర్కి ఇవ్వాలన్నమాట. దాన్ని ఏమంటారు అంటే కాసా రేషియో. మనకి ఎంత వస్తుంది డివైడెడ్ బై మనకు అంత పోతుంది, కాసా రేషియో చూసుకోవాలి. హెల్దీ కాసా రేషియో ఉండడం చాలా మంచిది. దీంతోపాటు మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఎఫిషియన్సీ రేషియో. ఎఫిషియన్సీ రేషియో అంటే మనం రూపాయి రావడానికి ఎంత ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఏటీఎంస్ బ్రాంచెస్, ఓకేనా, ఇంకా పేపర్స్ అండ్ బ్రాంచెస్కి యాంబియన్స్, ఏసీలు, వాళ్ళకి రెంటు, మళ్ళీ ఎంప్లాయీస్కి జీతాలు, వాళ్ళకి పెన్షను, ఇవన్నీ వెళ్తున్నాయి కదా అవుట్ ఆఫ్ బ్యాంకు. అంటే ఆ రేషియో చూసుకోవాలన్నమాట. మనం బ్యాంక్కి 1 రూపాయి సంపాదిస్తున్నామంటే దానికి ఎఫిషియన్సీ ఎంత ఖర్చు పెడతామని. బిలో 0.5 50 పైసల్లోపు ఖర్చు పెడతామంటే ఆ బ్యాంక్ మంచి బ్యాంక్ అని. ఓకే, అసలు బ్యాంక్స్కి ఎలా ప్రాఫిట్స్ వస్తాయో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ లెండింగ్ ద్వారా వస్తాయి. ఓకేనా? తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వస్తాయి. లెండింగ్ అంటే డిఫరెంట్ కంపెనీస్కో, లేకపోతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కో, లేకపోతే హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్కి, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ద్వారా అప్పుకోవడం. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ మేనేజర్స్ పెట్టి వాళ్ళే సొంతగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం. ఓకేనా? స్టాక్ మార్కెట్లో. అండ్ థర్డ్ది వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం. ఓకేనా? ఈ విధాలుగా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకా 2 రకాల ఇన్కమ్ ఉన్నది, ఇంట్రెస్ట్ ఇన్కమ్, నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే లెండింగ్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్. అలాగే నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఫస్ట్ అకౌంట్లో ఉంటాయి కదా అకౌంట్ ఫీ అండ్ మినిమం ఛార్జెస్, ఇది కూడా ఇన్కమే వాళ్ళకి. ఓకేనా? మనం ఇంకో
మనం చెక్ చేయాల్సిన ఇంకో రేషియో ఏంటంటే నాన్ టాంజిబుల్ అసెట్స్ అన్నమాట. నాన్ టాంజిబుల్ అసెట్స్ అంటే ఇప్పుడు టాంజిబుల్ అంటే మనం టచ్ చేసేది, నాన్ టాంజిబుల్ అంటే మనం టచ్ చేయలేనిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్కి 1 lakh ట్రాన్స్ఫర్ చేశాను అంటే నా బ్యాంక్ నుండి ఎక్స్టర్నల్ బ్యాంక్కి, దానికి అర్థం ఏంటంటే 1 lakh నా దాంట్లో డెబిట్ అయ్యాయి, నా బ్యాంక్ వాడు వెళ్ళి స్కూటర్ మీద వెళ్ళి మళ్ళీ ఆడు బ్యాంకులో వేయడు. ఓకేనా, అర్థమైందా? అది ఏంటంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్, నా దాంట్లో డెబిట్ అవుతుంది, దాంట్లో క్రెడిట్ అవుతుంది, అక్కడ క్యాష్ కనబడదు, ఓన్లీ డెబిట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి. ఓకేనా, ఇవన్నీ నాన్ టాంజిబుల్ అసెట్స్ మాట. దీని రేషియో చూడాలి, దాంతోపాటు టాంజిబుల్ అసెట్స్ మాట. కొంతమంది మామూలుగా పల్లెల్లోని డిపాజిట్ చేస్తున్నారు మనీ కూడా, ఆ మనీ అంత బల్క్ అమౌంట్లోని లేకపోతే ఏటీఎంలో పెట్టిన అమౌంట్ ఎంతన ఫర్దర్గా ఆ మనీని వాళ్ళు ఏం చేస్తున్నారో అది కూడా చూడాలన్నమాట. మీకు బ్యాలెన్స్ షీట్ చూస్తున్నప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే ఒక పర్సన్కి ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు 90 డేస్లోపు కట్టాలి. మీకు తెలుసు కదా, 90 డేస్లోపు కట్టకపోతే వీళ్ళకి నెట్ ఇన్కమ్ అనేది మెల్లిగా తగ్గుతుంది. నెట్ వీళ్ళకి నెట్ ఇన్కమ్ మార్జిన్స్ అని 2 ఉంటాయి, విత్ లయబిలిటీస్ విత్ నాన్ లయబిలిటీస్ అన్నమాట. వీళ్ళకి ఏంటంటే వీళ్ళగా లయబిలిటీస్ ఉన్న నెట్ ఇన్కమ్ అనేది పడిపోతుంది అన్నమాట. వీళ్ళు కానీ లోన్స్ మాత కట్టకపోయినా, ఇప్పుడు మనం చెప్పాం కదా చూసుకున్నాం కదా చాలామంది హై నెట్వర్క్ కస్టమర్స్ విజయ్ మాలియా కానీ నీరవ్ మోడీ కానీ అమౌంట్స్ తీసుకున్నారు. వీళ్ళు మంచి ఇంట్రెస్ట్ కానీ లాభ పెడదామని ఇచ్చారు, అమౌంట్స్ తీసుకొని వాళ్ళు రిటర్న్ కట్టకుండా వెళ్ళిపోయారు అన్నమాట. సో ఏంటంటే బ్యాంక్స్కి ఇవి లాసా ప్రాఫిటా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఒక బ్యాంక్కి ఎక్కువ సెక్టర్స్ ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఓకే చాలా ఉన్నాయి, అలాగే ఎస్బీఐకి ఉన్నాయి. ఆ కంపెనీ అనేది ఏం చేస్తుందంటే ఎక్కువ ఎక్స్పెండ్ అవుతుంది, ఆ బ్యాంక్స్ అనేవి ఎక్కువ మ్యూచువల్గా ఎక్స్పెండ్ అవుతుంది ఆ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లోని, దాని ద్వారా ఇన్కమ్ పొందుతుంది. ఆ ఇన్కమ్ అంతా ఎక్కడి నుండి వస్తుంది, మనమే ప్రోడక్ట్ అన్నమాట, మన కస్టమర్ అన్నమాట, మనం చేసే డిపాజిట్ చేసే అమౌంట్ నుండి వస్తుంది. మనం అంటే మనం కాదు, కంపెనీస్ అవ్వచ్చు లేకపోతే హై నెట్వర్క్ కస్టమర్స్ అవ్వచ్చు, చాలా చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల వాళ్ళ అసెట్స్ అనేవి మెల్లిమెల్లిగా పెరుగుతాయి. ఓకేనా, ఇక్కడ మీరు చూడాల్సిన మెయిన్ ఇక్కడ ఒకటే గైస్, ఫస్ట్ లయబిలిటీస్ ఇలాంటివి ఏమి చూడొద్దు. ఓకేనా, అంటే ఎంత డెట్ ఉంది, ఎందుకంటే డెట్ అంటే మనం పెట్టిన ఫండ్సే డెట్ కింద చూపిస్తుంది అన్నమాట. మనం చూడాల్సింది బెటర్ ఆర్ఓఈ ఇస్తుందా లేదా. మినిమం ఆర్ఓఈ 7-10 వచ్చినా చాలు, చాలా మంచిది ఆర్ఓఈ. ఓకేనా, మామూలు కంపెనీస్కి 15-20 ఆర్ఓఈ వస్తే మంచిది, బట్ బ్యాంక్స్కి ఒక 10% ఆర్ఓఈ వస్తే చాలా మంచిదని అర్థం. ఓకేనా, మళ్ళీ మీరు బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్లో కూడా ఏ కంపెనీస్కి బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఎంత పర్సెంటేజ్ మీద లోన్ ఇస్తుందో తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నేను 12% మీద ఆ కంపెనీకి లోన్ ఇచ్చాను, నేను ఇక్కడ కస్టమర్కి 7% మీద ఒక రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేశాను. సో 12-7 5% ఆర్ఓఈ వస్తుంది మామూలుగా ఇండివిజువల్గా చూసుకుంటుంటే. అలాగా మనం మొత్తం మీకు బ్యాలెన్స్ షీట్ చదివితే చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫస్ట్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఒక అతను నాకు మెసేజ్ చేశాడు అన్నమాట, బ్యాంక్ స్టాక్స్కి ఎందుకు ఎంత అప్పు ఉంటుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ స్టాక్స్కి అప్పు అంటూ ఉండదు, బ్యాంక్ స్టాక్స్కి అప్పు అంటే మన డబ్బులే అప్పుకెళ్ళి చూపిస్తాయి అన్నమాట స్క్రీనర్లోని. ఓకేనా, సో బ్యాంక్ స్టాక్స్కి ఎప్పుడు డెట్ చూడకూడదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈక్విటీ, అండ్ కొన్ని రేషియోస్ చెప్పాం కదా, కాసా రేషియో ఎలా ఉండాలి, నెట్ ఇన్కమ్ మార్జిన్స్ ఎలా ఉండాలి, ఇవి చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఇవి చూసుకొని మీరు అసలు బ్యాంక్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోండి. అసలు మీకు తెలిసిపోద్ది గైస్, ఎక్కువ ఫస్ట్ అకౌంట్స్ కానీ కరెంట్ అకౌంట్స్ కానీ ఏ బ్యాంకులో ఉన్నాయి, అండ్ ఎక్కువ కస్టమర్స్ ఏ బ్యాంకులో ఉన్నారు. ఓకేనా, ప్రైవేట్ బ్యాంకు గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటి సపరేట్ చేయండి. ఓకేనా, గవర్నమెంట్లో టాప్ బ్యాంక్స్ ప్రైవేట్లో టాప్ బ్యాంక్స్ ఫిల్టర్ చేయండి. అండ్ ఎక్కువ ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కువ కంపెనీస్కి లోన్స్ లెండింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ బ్యాంక్సే కాకుండా ప్రైవేట్ బ్యాంక్సే మెయిన్ ప్రిఫర్ చేయాలి. అండ్ దట్స్ ఇట్ గైస్, ఒక అతను ఇలాగ ప్రశ్న అడిగాడు బ్యాంక్కి ఎందుకు ఇంత డెట్ ఉంటుందని, ఆ డెట్ కాదని చెప్పడానికి ఈ వీడియో. మీరు చూడాల్సింది మెయిన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ దిస్ ఇస్ మోహన్, జై హింద్.